हनुमान जयंती पुरस्करिंचुकोनी मंतनीलु विश्व हिंदू परिषत् आध्वर्यंलो वीर हनुमान विजय यात्रा कार्यक्रमं घनंगा निर्वहिंचारु। मंतनीलु विश्व हिंदू परिषत् आध्वर्यंलो वीर हनुमान विजय यात्रा कार्यक्रमं हनुमान स्वामुलतो राम भक्तुलतो राम कीर्तनलतो श्रीराम जयराम 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 अंटू मंतनीलोनि पुर वीधुल गुंडा शोभायात्रा कोनसागिंचारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ ముక్తానంద స్వామి శ్రీ బ్రహ్మానంద స్వామి హాజరయ్యారు। వీరు భక్తులతో రామనామ కీర్తనలు జపిస్తూ శోభయాత్రలో పాల్గొన్నారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రపట్ల సునీల్ రెడ్డి పాల్గొని శోభయాత్ర కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు। అనంతరం వారు మాట్లాడుతూ వేదాలకు అతి పురాతన ఆలయాలకు నిలయమైన మంతని ఎంతో పవిత్రమైనదని ఇలాంటి ప్రత్యేకత కలిగిన పుణ్యక్షేత్రంలో ఈ శోభయాత్ర నిర్వహించడం ఆనందకరమైన విషయమని అన్ని రకాల ఆలయాలతో అనువనువున భక్తి భావన నిండిన మంత్రపురి యొక్క గొప్పతనాన్ని కొనియాడారు। ఈ కార్యక్రమంలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం ఆనందదాయకమని తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువుల అందర్ని అంతం చేస్తానని అన్న వారికి ఈ ప్రభుత్వం అండగా నిలుస్తుందని అటువంటి దుర్మార్గులకు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పక తప్పదని అన్నారు। ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో సన్మార్గం వైపు ప్రయాణించాలని భగవన్ నామ స్మరణతో హృదయాన్ని పవిత్రం చేసుకోవాలని శాంతి మార్గంలో సమాజానికి మేలు చేసే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు కదలాలని హిందూ ధర్మ ఖ్యాతిని ప్రపంచం నలుమూలల చాటి చెప్పాలని యువకులకు దిశ నిర్దేశం చేశారు। అతిథులు శ్రీ ముక్తానంద స్వామి వారు ప్రపంచ శాంతి కోసం సర్వజనుల ఆయుర ఆరోగ్యాల కోసం ఆధ్యాత్మిక చింతనలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు। ప్రతి ఒక్కరు శాంతి మార్గంలో సర్వజనులతో సోదర భావంతో మసలుకోవాలని వారు ఆకాంక్షించారు। శ్రీ బ్రహ్మానంద స్వామి వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన హిందూ బంధువులకు శ్రీరామ భక్తాంజనేయ భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు। నిత్యం వేద పారాయణంతో శోభిల్లుతూ ఉండే మంతని మహానగరంలో ఈ కార్యక్రమాన్ని చేయడం ఆనందదాయకమని వారు అభివర్ణించారు। యువత సన్మార్గంలో ప్రయాణించడానికి ఆధ్యాత్మిక చింతన ఏకైక మార్గమని వారు తెలిపారు। ప్రతి ఒక్క మనిషికి ఆధ్యాత్మిక ధోరణి అలవడితే ప్రపంచ శాంతి సాధ్యమని కావున ప్రతి ఒక్కరూ సన్మార్గంలో పయనించడానికి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగాలని వారు పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష పరులు హిందూ పరిషత్ సభ్యులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। మన భారత దేశాన్ని దర్కిష్లు ముగ్లలు కిల్జీలు 250 సంవత్సరాలకెళ్ళి డచ్చులు ఫ్రెంచ్లు బ్రిటిషర్స్ వీళ్ళందరూ కూడా వచ్చిన మన దేశాన్ని ఏమి కూడా బీగలేకపోయిన మన భారతదేశానికి అప్పుడు ఎప్పుడు ఎప్పుడు నిలిచేది హిందుత్వమే అని ఈ సందర్భంగా మీ అందరూ కొత్త సినిమా వచ్చింది కాశ్మీర్ ఫైల్స్ అని మీరు కూడా చూసి ఉంటారు। ఇంత దారుణం అంటే కొన్ని సంవత్సరాల కిందటనే ఎన్నో దశాబ్దాల కింద కాదు కొన్ని సంవత్సరాల కిందటనే మన హిందూ పండితులని హిందూ వ్యక్తులని ఊచకోత కోసి హిందూయిజాన్ని అక్కడికి తరిమే విధంగా అక్కడ టెర్రరిస్టులు మరి మహిళలను కూడా లెక్క చేయకుండా మహిళని అత్యాచారాలు చేసుకుంటూ అన్ని విధాల కష్టపెట్టిన ఆ రోజు వాళ్ళ కొరకే ఏ ప్రభుత్వం రాలేదు ఏ శక్తి కూడా రాలేదు కానీ ఇప్పుడు మనకు ఆ బాధ లేదు ఎందుకంటే మన భారతదేశంలో ఇప్పుడు కలియుగ రాముడు వచ్చిండు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ వచ్చినాక ఎవరు కూడా ఈ సాహసం చేయలేరు ఎవరికి కూడా ధైర్యం లేదు ఏ టెర్రరిస్ట్ గాని ఎవరు గాని మన హిందూల మీద ఏలెత్తి చూపే పరిస్థితి కూడా ఇప్పుడు లేకుండా అయిపోయింది ఆ గొప్పతనం ఏంటంటే నరేంద్ర మోడీ గారిదే అని అందరూ కూడా తెలుసు ఇవాళ పాకిస్తాన్ గాని చైనా గాని ఏ దేశం గాని ఇవాళ అమెరికా గాని రష్యా గాని మన భారతదేశాన్ని ముట్టుకోవాలంటే వాళ్ళు పక్కన పెట్టుడు గాని మనలో చూసే పరిస్థితి
అక్కడే రాముని జన్మస్థలం మందిరం కట్టంటే అది ఖచ్చితంగా మన నరేంద్ర మోడీ గారు ఇవాళ కాశ్మీర్ ని కూడా ఆర్టికల్ 370 తీసేసి కాశ్మీర్ హిందువులకు కూడా వాళ్ళకి సమాన హక్కు తీసుకుపోయినట్టే అది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు కానీ ఒక విచిత్రం మన ప్రాంతాలల్లో మన రాష్ట్రాలల్లో చాలా విచిత్రం ఉన్నది అటు వెస్ట్ బెంగాల్ తీసుకుందాం పాపం జై శ్రీరామ్ అంటే ఇప్పుడు కూడా జైతేసే పరిస్థిత తీసుకుపోతున్నారు మన హిందూ కార్యకర్తలే అక్కడ బంగ్లాదేశీకి వెళ్ళి రోవింగ్ గ్యాలని తీసుకొచ్చి వాళ్ళు మన హిందువులను హింస పెడుతున్నా కానీ ఆ ప్రభుత్వం ఏమాత్రం కూడా సపోర్ట్ చేయలేదు అంత దూరం ఎందుకు మన తెలంగాణ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు రుద్దు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225